ఒక యువకుడు సక్రాత్లో ఉన్నాడు అనగా అతడు ఇంకా కొద్ది నిమిషాలలో లేదా కొన్ని గంటల్లో అతడు తన యొక్క ప్రాణాన్ని కోల్పోతాడు. సోదరులారా, ఒక రోగానికి గురై ఒక యువకుడు తన యొక్క ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సోదరులారా, ఆ యొక్క సమయంలో ఆ యువకుడు ముందు తన యొక్క తల్లి కూర్చుంది. తను ఎంతో బాధపడుతుంది, తను కొమ్ములి కొమ్ములి ఏడుస్తుంది. సోదరులారా, ఎప్పుడైతే ఈ యొక్క యువకుడు తన తల్లిని చూశాడో అతడు ప్రశ్నిస్తున్నాడు, ఓ అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తే తన యొక్క తల్లి సమాధానం చెప్పింది, నా యొక్క బాధ నీకేం అర్థమవుతుంది. ఒకవేళ నువ్వు నా యొక్క పొజిషన్లో ఉండే ఉంటే నా యొక్క బాధ నీకు అర్థమయ్యేది. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, నువ్వు నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నావు. రేపు నుండి నేను ఎవరితో ఉండాలి? నాకు నా యొక్క భర్త లేడు, నీ యొక్క నాన్న నాతో లేడు. నేను ఒంటరిగా ఏ విధంగా ఈ యొక్క ప్రపంచంలో నా యొక్క జీవితాన్ని కొనసాగించాలి? నేను ఎన్నో ఆశలు నీతో పెట్టుకున్నాను, 9 నెలలు నిన్ను నా యొక్క గర్భంలో మోసాను, నా యొక్క పాలు నీకు తాగించాను, 20 సంవత్సరాల పాటు నేను నిన్ను పోషించాను. కానీ దాని తర్వాత ఎప్పుడైతే నీ యొక్క వయసు ఎక్కువైందో, ఎప్పుడైతే నువ్వు యువకుడు అయ్యావో, దాని తర్వాత నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, అందుచేత నేను బాధపడుతున్నాను. సోదరులారా, ఈ యొక్క మాట విన్న తర్వాత ఆ యొక్క యువకుడు సమాధానం చెప్తున్నాడు, ఓ అమ్మా బాధపడవద్దు, అల్లా ఉన్నాడు కదా. దాని తర్వాత ఆమె సమాధానం చెప్తుంది, నేను ఈ యొక్క మాట కూడా విన్నాను, ఒక మనిషి ఎక్కువ పుణ్యాలు చేస్తే అతడు స్వర్గానికి వెళ్తాడు, ఒకవేళ అతడు తక్కువ పుణ్యం చేస్తే అతడు నరకానికి వెళ్తాడు, ఒకవేళ అతడి యొక్క పాపాలు ఎక్కువ ఉంటే అతడు నరకానికి గురవుతాడు. ఓ నా యొక్క కుమారుడా, నీ యొక్క పాపాలు ఎక్కువ ఉంటే నువ్వు నరకానికి వెళ్తావు. సోదరులారా, ఈ యొక్క మాట విన్న తర్వాత యువకుడు సమాధానం చెప్తున్నాడు, ఓ అమ్మా ఒకవేళ హజ్రతే జిబ్రాయిల్ అలైహిస్సలాం ఆ యొక్క ఫరిష్త ఒకవేళ స్వయంగా మీ ముందు వచ్చి నా యొక్క నామే ఆమాల్ అనగా నా యొక్క హిస్టరీ మొత్తం మీ చేతిలో పెట్టినట్లయితే, నా యొక్క పాపాలు నా యొక్క పుణ్యాలు మీ చేతిలో పెట్టినట్లయితే, ఒకవేళ ఆ యొక్క సమయంలో నా యొక్క పాపాలు ఎక్కువ నా యొక్క పుణ్యాలు తక్కువ ఉంటే నువ్వు నన్ను స్వర్గానికి పంపుతావా లేదంటే నరకానికి పంపుతావా? నువ్వు నన్ను క్షమిస్తావా లేదా? ఈ యొక్క మాట విన్న తర్వాత ఆమె సమాధానం చెప్తుంది, ఓ నా యొక్క కుమారుడా, నేను తప్పకుండా నిన్ను క్షమిస్తాను. ఒకవేళ నీ యొక్క పాపాలు ఎక్కువ ఉన్నా సరే నేను నిన్ను క్షమించి స్వర్గంలోకి వెళ్ళే అనుమతినిస్తాను. సోదరుల తల్లి ప్రేమను చూశారా? తల్లి ఏం పాపం చేసినా సరే క్షమించడానికి సిద్ధంగా ఉంది. తల్లి అంటుంది, నేను నిన్ను క్షమించి స్వర్గంలోకి వెళ్ళే అనుమతినిస్తాను. దాని తర్వాత యువకుడు సమాధానం చెప్తున్నాడు, ఓ అమ్మా నువ్వు నన్ను 9 నెలలు గర్భంలో మోసావు, ఓ అమ్మా దాదాపుగా 3 సంవత్సరాల పాటుగా నీ యొక్క పాలు నాకు తాగించావు, ఓ అమ్మా 20 సంవత్సరాల పాటు నన్ను పోషించావు, ఓ అమ్మా నన్ను నువ్వు ఎంతోగానో ప్రేమించావు, అయినప్పటికీ నువ్వు నన్ను క్షమించి స్వర్గంలోకి వెళ్ళే అనుమతినిస్తా అంటున్నావు. ఒకవేళ నా యొక్క పాపాలు ఎక్కువగా ఉంటే పుణ్యాలు తక్కువగా ఉంటే అల్లాహ్ యొక్క మిత్రులైన ఔలియాని నేను ప్రేమించాను, అల్లాహ్ యొక్క మిత్రులైన ఔలియాని నేను అనుసరించాను, ఓ అమ్మా అల్లాహ్ యొక్క ఫ్రెండ్స్ అనగా ఔలియాయి కిరామ్ని నేను ఎంతోగానో ప్రేమించాను, ఎంతో గారవంగా ప్రేమించాను. అదే విధంగా ఎవరైతే అల్లాహ్ యొక్క మిత్రుని ప్రేమిస్తారో అల్లాహ్ స్వయంగా ఆ యొక్క మనిషిని ప్రేమిస్తాడు. ఎవరైతే ఔలియాయి కిరామ్ని ప్రేమిస్తారో అల్లాహ్ స్వయంగా ఆ యొక్క మనిషిని ప్రేమిస్తాడు. ఓ అమ్మా నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే నా యొక్క జీవితం మొత్తం ఔలియాయి కిరామ్ని ప్రేమించాను, ఖాజా గరీబ్ నవాజ్ వాని ప్రేమించాను, మోసే ఆజం వాని ప్రేమించాను, ఇమామ్ అహ్మద్ రజాని ప్రేమించాను, హజరత్ ఖుత్బుద్దీన్ బఖ్తియార్ కాకిని ప్రేమించాను, హజరత్ నిజాముద్దీన్ వాని ప్రేమించాను, నా యొక్క జీవితం మొత్తం ఔలియాని ప్రేమించాను. ఓ అమ్మా నాకు నమ్మకం ఉంది, ప్రపంచంలో ఉన్న ఒక తల్లి తన యొక్క కుమారుని క్షమించడానికి సిద్ధంగా ఉంటే అల్లా మమ్మల్ని 70 తల్లీల కంటే ఎక్కువ ప్రేమిస్తాడు. అల్లా యొక్క మిత్రులైన ఔలియా కిరామ్ని ప్రేమిస్తే అల్లా తప్పకుండా మమ్మల్ని ప్రేమిస్తాడు. కనుకనే ఓ అమ్మా ఔలియా అల్లాహ్ వలన అల్లా మా యొక్క పాపాన్ని క్షమిస్తాడు, ఇది నా యొక్క నమ్మకం ఉంది. ప్రపంచంలో ఉన్న ఒక తల్లి తన యొక్క కుమారుని క్షమించడానికి సిద్ధంగా ఉంటే 70 తల్లీల కంటే ఎక్కువ ప్రేమించే అల్లా తప్పకుండా క్షమిస్తాడు. సోదరులారా చూశారా, ఒక యువకుడు యొక్క నమ్మకాన్ని మీరు చూశారా? ఔలియా పట్ల ఏ విధంగా అతడి యొక్క నమ్మకం ఉంది? సోదరులారా ఔలియాని ప్రేమిస్తూ ఉండండి. ఔలియా కిరామ్ని మీరు ప్రేమించినట్లయితే అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఔలియా కిరామ్ని ద్వేషించినట్లయితే అల్లాతో యుద్ధం చేయడానికి మీరు సిద్ధమైపోండి. సోదరులారా ఇది నేను చెప్పే మాట కాదు, అల్లా అంటున్నాడు. ఎవరైతే నా యొక్క మిత్రులతో శత్రుత్వం కొని తెచ్చుకుంటారో నేను ఆ యొక్క మనిషిలో యుద్ధం చేస్తాను. మీ దగ్గర దమ్ము ఉందా? మీ దగ్గర ధైర్యం ఉందా? అల్లాతో యుద్ధం చేయడానికి అల్లా మిమ్మల్ని సృష్టించాడు. మీరు ఏ విధంగా అల్లాతో యుద్ధం చేస్తారు? చెయ్యలేరు, ఓడిపోతారు, నరకానికి గురవుతారు. ప్రేమించండి ఇప్పుడు కూడా ఔలియా కిరామ్కి సమయం ఉంది. ఔలియా కిరామ్ ఒకవేళ ప్రేమించినట్లయితే స్వర్గం యొక్క తలుపు మీకోసం తెరవబడుతుంది. ఔలియా కిరామ్ని ఒకవేళ మీరు ప్రేమించినట్లయితే అల్లా మీతో ఆనందిస్తాడు. ఖాజా గరీబ్ నవాజ్ వాని ఒకవేళ మీరు ప్రేమించినట్లయితే అల్లా మీతో ఆనందించి
మరణించిన తర్వాత స్వర్గం మీకు ప్రసాదిస్తాడు. ఆ యొక్క యువకుడి యొక్క నమ్మకాన్ని మీరు చూడండి. ఔలియాని ప్రేమిస్తే అల్లా నన్ను ప్రేమిస్తాడు అని అతడి యొక్క నమ్మకాన్ని మీరు చూడండి. ఔలియా కిరామ్ యొక్క ప్రేమ వలన అతడు స్వర్గానికి వెళ్తాడని అతడి యొక్క మనసులో ఉన్న గట్టి నమ్మకాన్ని మీరు చూడండి. సోదరులారా, ఆ యువకుడి యొక్క నమ్మకాన్ని చూడండి. ఔలియా కిరామ్ ని ప్రేమిస్తే నేను స్వర్గానికి వెళ్తాను అని అతడి యొక్క మనసులో ఉన్న గట్టి నమ్మకాన్ని చూడండి. కనుకనే సోదరులారా, ఔలియా కిరామ్ ని ప్రేమిస్తా ఉండండి. అల్లా స్వయంగా అన్నాడు, నా యొక్క మిత్రుల్ని ప్రేమించమని. అదే ఈ యొక్క అహ్లే సున్నత్ వజమాత్ దీనిపైన అమలు చేస్తుంది. ఔలియా కిరామ్ ని ప్రేమిస్తుంది. ఖ్వాజా గరీబ్ నవాజ్ వాని మేము ఎంతోగానో ప్రేమిస్తున్నాం.